ఉదయం 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ ప్రజలందరినీ సల్లంగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు మంత్రి తలసాని. సికింద్రాబాద్లో ఉజ్జాయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పుల దరువులు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో లష్కర్ హోరెత్తుతుంది. భారీగా తరలివస్తున్న భక్తజనంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. కళ్ళు సాక పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. సల్లంగా చూడమని అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇక అశేషంగా తరలివస్తున్న భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయశ్రీ అందిస్తారు. ఉదయశ్రీ, లష్కర్లో బోనాల సందడి ఎలా ఉంది? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సరస్వతి మహాహృదాభరణే భైరవ రూపధ